మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి 13 కిలోమీటర్ల దూరం ఉన్నందున కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సందర్భంగా ఒకరోజు కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ సుఖశివ కుమార్ విజ్ఞప్తి మేరకు కరోనా పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, నిమ్మల నరేందర్ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నర్సింగ్రావు, హెల్త్ ఆఫీసర్ వినోద్ కుమార్, కార్పొరేటర్లు సుఖశివ కుమార్, యతం పవన్ యాదవ్, భారత గ్రమ నవ నిర్మాణ స్వచ్ఛంద సంస్థ మారీ కోఆర్డినేటర్ సాంబశివ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ సంబంధించిన మామిడిపల్లి 11-12 డివిజన్లలో ఈరోజు పవన్ అన్న గారు, అలాగే శివకుమార్ అన్న గారు, అలాగే నరేందర్ అన్న గారు ఆధ్వర్యంలో మామిడిపల్లిలో ఈ కరోనా టెస్ట్ నిర్వహించడం జరిగింది. అయితే రోజు రోజుకి కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ఈ రెండు డివిజన్లు బడంపేట్ కార్పొరేషన్కి చాలా దూరంలో ఉన్నందువలన కరోనా టెస్టులు ఇక్కడనే నిర్వహించాలని ఒక మంచి ఆలోచన చేసుకున్న మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే నర్సింగ్రావు సార్ గారికి, అలాగే మారి సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ గారికి, వారికి సహకరించిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళ టైం అంతా వెచ్చించి ఇక్కడి నుంచి బడంపేటకి రావాలి, మళ్ళీ రాను పోను, ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుందనే ఒక మంచి అంటే కాన్సెప్ట్ని ఆలోచనలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ పెట్టినందుకు ఈ రెండు డివిజన్లో కూడా ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో కరోనా టెస్టులు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవనీయులు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, కార్పొరేటర్ శివకుమార్ గారికి, కార్పొరేటర్ పవన్ గారికి, అన్న నరేందర్ అన్న గారికి, డాక్టర్ గారికి, నర్సింగరావు గారికి, మరియు ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా జయభీమ్ తెలుపుతూ, సిమ్టమ్స్ లేని వారు కరోనా టెస్టు చేయించుకోకపోవడమే మేలు, సిమ్టమ్స్ ఉన్నవారు మాత్రమే చేసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే సర్ది, దగ్గు, జ్వరం ఇలాంటివి ఏవైనా ఉంటే చేసుకుంటే కొంచెం బాగుంటుంది, లేకపోతే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో అంటే నిరుపేదలు, కొంచెము చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, మరి కార్పొరేటర్లకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళను కొంచెం పిలిచి చేయిస్తే బాగుంటుంది అనేది, ఒకసారి దప్పు దాటిస్తే కూడా అది బాగుంటుంది అనే విషయాన్ని మరి లోకల్ కార్